బట్టలు మాసిపోయి బాగా ఉతకండి. అయ్యగారు బట్టలు ఉతకట్లేదండి. ఎక్కడ ఉతుకుతుంటాను నమస్తే ఖాన్ సాబ్. నమస్కారం చెప్తే నువ్వు ఉదుకుతాను అనుకున్నావు. బాబు నమస్కారం పెట్టింది నేనండి. నువ్వు అయితే నమస్తే ఏమిటి అప్పు కోసం వచ్చినావు? కాదండి ఇల్లు ఖాళీగా ఉందంటాను. ఇల్లు ఇల్లు ఖాళీనే. బయట బోర్డు పెట్టారు. బోర్డు పెట్టారు అయితే పైన ఖాళీ ఉంది. పోర్షన్ కోసం అయితే పైకి పద. నువ్వు ఎక్కడికి పోతావు రా, నిన్ను పైకి పంపిస్తాను. మొత్తం ఫర్నిచర్ తో కలిపి నెలకి 3000కి రాయ్. ఫర్నిచర్ తో కలిపి అంటున్నారు కాబట్టి 3000 అయినా పర్వాలేదు. అడ్వాన్స్ ఎంత? 3 నెలలు. దాంతో 6 నెలలు గడిపిస్తాలే. అబద్ధం చెప్తావు అయ్యా. 6 నెలలు అయినా పర్వాలేదండి. 6 నెలలు అయినా పర్వాలేదు. శుక్రియా. ఇంట్లో ఎంత మంది ఉంటారు? ఈ అమ్మాయి ఒక్కతే ఉంటుందండి. అది ఒక్కతే ఉండబట్టే కదరా అంత లుచ్చబడుతుంది. అంటే ఖాన్ గారు అమ్మాయి ఒక్కతే ఉన్నా నేను రోజు 2 పూట్ల వచ్చి చూసి వెళ్తుంటానండి. నీ పేరు ఏమిటి సాబ్? రాజా. రాజా అచ్చనా? అయ్యా ఖాన్ గారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం. పాపం ఆ అల్ప ప్రాణిని సబ్బేయకుండా ఉతికేస్తున్నారు. ఇంతకీ అతను చేసిన తప్పేమిటో? వీడు మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు సాబ్. వీడికి పెళ్లి గిల్లి నేనే చేశాను. కానీ ఇప్పుడు వీడు పెళ్లి అవ్వలేదని అబద్ధం చెప్పి ఇంకో దాన్ని ఉంచుకున్నాడు. ఇలాంటి లుచ్చా పని ఎవడైనా చేస్తారా? నువ్వు చేస్తావా? చచ్చా అలాంటి పని నేనెందుకు చేస్తానండి. ఈ అమ్మాయి సాక్షాత్తు నా మరదలు ప్లస్ కాబోయే నా పెళ్ళం. అందుకే ఈ ఊళ్ళో నాకు ఇల్లున్నా కూడా పెళ్లికి ముందు ట్రాఫిక్ రూల్స్ ఒప్పుకోవని ఈ ఇల్లు తీసుకోమన్నాను. అది పెద్ద మనిషి అంటే నువ్వు సాబ్. వీడు ఉన్నాడు నేరకపోయి ఇల్లు చూశాను. రేపెప్పుడైనా నా విషయం బయటపడితే నన్ను కూడా ఈ ఊళ్ళోకే పట్టాగాళ్ళు ఇంట్లో వేసేసి నా చెయ్యి విరిచేసి నన్ను పిలిచావా సార్? అదే నేనే ఉన్నానండి. మీరు ఆ పని మీద ఉండండి, మేము మా పని మీద ఉంటాం. అచ్చా అయితే మా అబ్బాయికి మీ అమ్మాయికి ఈడు తోడు బాగా కుదురుద్దు అంటారు. ఈడు తోడు ఏమిటండి? కలరు గిలరు లక్షణంగా కుదిరాయి. ఆ మధ్య మీ అమ్మాయిని చేసుకుంటారని కలెక్టర్ గారు కబురు పెట్టారు చెప్పమేమే. అవునండి, ఆ మధ్య నా బిల్లు కలెక్టర్ కబురు చేశారు. బిల్లు కలెక్టర్? బిల్లు కలెక్టర్ కాదండి, ఈ మొహానికి నోరు తిరక్క జిల్లా కలెక్టర్ అని పోయి బిల్లు కలెక్టర్ అంది. సర్లే అండి, ఇలాంటి మంచి సంబంధం కుదరటం మా అదృష్టంగా భావిస్తున్నాం. 100%. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. అన్ని మాటలు అయిపోయాయి కాబట్టి ఇంకా ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందేమో. అలాగేనమ్మా, రేపే సిద్ధాంతని పిలిచి మాట్లాడతాను. మీరేనైనా చెప్పండి రామారావు గారు, కొన్ని విషయాలు మనకు ముందే తెలిసిపోతాయండి. ఈ ఊరు వచ్చే ముందు ఈ సంబంధం ఖాయమవుతుందనిపించి అన్ని ఏర్పాట్లు చేసుకునే వచ్చేసాం. అన్ని విషయాలు భగవంతుడి చేతుల్లో ఉంటాయంటారు, కానీ నేను ససేమిరా ఒప్పుకోను. అన్ని మన పెద్దల చేతుల్లోనే ఉంటాయి. ఒక మనిషి యొక్క ప్రవర్తన బట్టి ఆ కుటుంబం యొక్క నడవడికను అవలీలగా చెప్పేసి అనుకోండి. కంట్రోల్ చేసుకోవాలి నేను అనుకుంటున్నానే, కానీ కుదుర్చవటం లేదు. అన్నయ్య గారు అలా ఊగుతున్నారేమిటి? ఏదైనా జబ్బా? జబ్బేం కాదమ్మా, ఏళ్ల తరబడి రైల్వేలో ఉద్యోగం చేయటం వల్ల ఈ ఊపిడి అలవాటైంది. నిజంగా ఇది జబ్బేనండి? ఈ జబ్బు అమ్మాయి కూడా ఉండుంటుంది. అబ్బే అమ్మాయికి ఏ జబ్బు లేదండి. అమ్మాయికే కాదు మీకు కూడా ఉండే ఉంటుంది. మీ సంబంధం మాకు వద్దు, సత్యం చేసుకోం, వెళ్ళండి. స్వాతి స్వాతి కీర్తి ఇక్కడున్నేంటి? అలవాటు ప్రకారం నేను మా ఇంటికి వచ్చేసాను. నమస్తే సార్. నమస్తే. ఈ ఒంటి చేతి గంటయ్య గారు ఇక్కడ ఉన్నాడంటే ఇది ఖచ్చితంగా కాబోని కారణిల్లే. నువ్వా? నా ఇంట్లో నేను కాక మరెవరో ఎందుకుంటారు? ఇంతకు ముందు ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరే. నో, ఎవరో ఉన్నారు. ఎవరిని చూస్తుంటారు? ఎవరో లేడీసే. ఇక్కడికి వేరే లేడీస్ ఎవరు వస్తారండి? ఉన్నారంటే దబాయిస్తానేంటి?
బహుశా మీరు ఎండ్లో నుంచి వచ్చారు కదా, ఈ సోఫాను చూసి లేడీ అనుకుంటారు. ఇంకా అలాంటి చెత్తారం నాకు రాలేదు. అయితే ఖచ్చితంగా చూశానంటారా? గ్యారంటీగా చూశాను. చూసినప్పుడు ఆ లేడీని మీరు ఎవరైనా అడగలేదా? అడిగే అడిగేవాణ్ణి కానీ కానీ ఇంకా టాపిక్ వదిలి. మీరే కదండి ఆ టాపిక్ ఎత్తారు. ఆవిడ ఇంతకు ముందు ఎక్కడైనా చూసినట్టు అనిపించిందా? అబ్బా టాపిక్ వదిలేమన్నా. ఎలా వదిలేయమంటారండి? నా ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా పరాయి ఆడదొచ్చిందంటే? అబ్బా ఆ టాపిక్ తో నా బుర్ర తినీకు. నువ్వు చెప్పినట్టుగానే నేను ఎండలోంచి లోపలికి రావడం వల్ల ఆ సోఫా ఆడపిల్లలా కనిపించింది, నువ్వేమో కుర్చీలా కనిపిస్తున్నావు, నేనేమో సోఫాలా కనిపిస్తున్నాను. వెళ్ళి ఓ మసాలా టీ పట్రా వెళ్ళు. ఇది గాడిద కాదు, గాడిద అయితే కోపం ఉండాలి కదా. ఏనుగు ఆ ఏనుగైతే తొండ ఉండాలి కదా. కాదు చిలకే 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 చిలకే.